మచిలీపట్నం చాకిరేవుపాలెంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సొంటి నాంచారమ్మతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్పేట సిఇ యేసుబాబు మీడియాకు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేశామన్నారు. నిర్వాహకురాలు సొంటి నాంచారమ్మ గతంలోనూ వ్యభిచార గృహం నిర్వహిస్తూ పట్టుబడినట్టు సిఇ తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ గారి ఆది ఉత్తర్వు ప్రకారం డిఎస్పీ గారి పర్యవేక్షణలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఆర్పేట లిమిట్స్లోని చాకిరేవుపాలెం నియర్ రామారెడ్డిపేట దగ్గర ఒక లేడీ ఓల్డ్ ఏజ్ లేడీ వ్యభిచార గృహం నిర్వహిస్తుందనే సమాచారం రావడంతో మేము మా సిబ్బంది మధ్యవర్తులు సహా వెళ్ళి తనిఖీ చేయగా ఆమె సుంటి నాంచారమ్మ అనే ఆవిడ వాస్తవానికి వీడిది ముదిరేపల్లి మండలం కొరజ ఇక్కడికి వచ్చి ఉంటుంది. గతంలో కూడా ఈ మీద చిలకబుడి పోలీస్ స్టేషన్లో బ్రోకర్ కేసు బుక్ అయింది 21లో. వెళ్ళి మేము తనిఖీ చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు మగ వ్యక్తులు ఇద్దరు ఆడవాళ్ళ విక్టిమ్స్ ఉన్నారు. ఈమె మా విచారణ తెలియదండి, ఇవి వాడి దగ్గర ఎవరైతే జెన్సున్నారో వాళ్ళ దగ్గర ఒక మనిషికి 500 కలెక్ట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లేడీస్కి వాళ్ళకి ఆశ చూపి డబ్బులు ఇస్తాం, వాళ్ళ పేదరికాన్ని అనువుగా తీసుకుని వాళ్ళకి ఒక వ్యక్తి దగ్గర ఉన్నందుకు 200 రూపాయలు ఇచ్చి మిగతా ఇవి తీసుకుని వాళ్ళని ఆ రకంగా వాడుకుని ఇవి సంపాదించుకుంటుంది. అది మేము వాళ్ళని పట్టుకుని ఆ టైంకి ఎంత లీగల్ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది. ఎంతమంది విక్టిమ్స్? ఇద్దరు ఒకళ్ళు 45-38 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఇద్దరు. ఈ నాంచారం మాత్రం 60 ఇయర్స్ ఉన్నాయి. ఈ ఎవరైతే మగవాళ్ళు ఇద్దరు కూడా పెడదామన్నా చెందిన వాళ్ళు ఇల్లు అద్దె తీసుకుని అద్దె తీసుకుని 2 మంత్స్ నుంచి చేస్తుంది ఇదే పనిగా. దాని మీద మాకు కంప్లైంట్స్ కూడా రావడం మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకుని చేయడం జరిగింది. ఇలా పట్టణంలో ఎక్కడైనా కానీ ఇలాంటి వాళ్ళు చేస్తే కనుక తప్పకుండా మీడియా మిత్రులు కోరేది, మీడియా మిత్రుల ద్వారా కోరేది మీరు మాకు మీ సమాచారం ఇవ్వండి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇందువల్ల దీనివల్ల అనవసరంగా ఆరోగ్యాలు పాడాయి, ఎయిడ్స్ లాంటి మహమ్మారులు బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అది ఇక్కడ అమ్మాయిలేనండి, బయట నుంచి ఎవరన్నా? ఒక అమ్మాయి బలవన్పేట అమ్మాయి, ఒక అమ్మాయి మాత్రం విజయవాడ అమ్మాయి, ఆ విక్టిమ్స్. ఇంకొకటి ఈ మీడియా సమావేశంలో నేను కోరేది ఎవరైనా కానీ మా మండలంలో అసంకారిక ప్లేన్ జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి, మీ యొక్క వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. మీ యొక్క ప్యాకెట్లు కానీ, కోడి పందాలు కానీ, మందు కానీ, ఇల్లీగల్గా మందు అమ్మడం కానీ ఏదైనా కానీ. థ్యాంక్ యూ.